మీడియా మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా చేతిలో లేదు, అనివార్యమైన కారణాల వల్ల ఆలస్యమైంది. డీజీపీ గారు కూడా వేరొక ఎమర్జెన్సీ సమావేశం ఉండటం చేత కొంత ఆలస్యంగా వచ్చిండ్రు ఇక్కడికి. ఇవాళ మేము ప్రధానంగా డీజీపీ గారికి చెప్పింది ఏంటంటే ధర్నా చౌక్ను యథాతథంగా కొనసాగించండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అఖిల పక్ష సమావేశంలో చర్చించండి, కానీ ధర్నా చౌక్ను మూసివేయవద్దని వారికి మేము విజ్ఞప్తి చేసినాం. ప్రధానంగా అందరం చెప్పిన మాటల సారాంశం ఏంటంటే ధర్నా చౌక్ ఉండాలి. అనేక వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? అది సాధ్యమయ్యే పని కానే కాదు. దాంతో లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి, కానీ అసలు సమస్య పరిష్కారం కానే కాదు అనే మాట కూడా చెప్పినాం. వారికి ఇంకో మాట ఏం చెప్పినంటే చాలామంది సమాజం నుంచి ఒక సహాయం కోరి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు ఈ ధర్నా చౌక్ అయితే చాలా సహాయంగా ఉంటుంది అనే మాట మేము అక్కడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ 15 లోపు ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందనే మాట కూడా వారికి మేము విన్నవించుకున్నాం. ఎందుకంటే 15 నాడు మేము చలో ధర్నా చౌక్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ఆ విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం వైపు నుంచి చొరవ ప్రదర్శించాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. వారు మాతో అన్నది ఏంటంటే ఈ విషయం నేను ఒక్కరినే నిర్ణయం తీసుకోలేను, మిగతా పోలీసు అధికారులతో నేను మాట్లాడవలసి ఉంటుంది, తప్పకుండా వారితో మాట్లాడతాను అని అన్నారు. మాట్లాడండి, కానీ నిర్ణయం ఏదైనా 15 లోపు తీసుకోవాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేసినాం. తప్పకుండా ఆలోపే ఒక నిర్ణయం తీసుకుంటామనే మాట, ఒక విశ్వాసం మాకు వారు కల్పించారు. ఆ ఆశతో ఉన్నాం. అయినా కానీ మేము మా మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన నిరసన కార్యక్రమాలు సానుకూల నిర్ణయం వచ్చేదాకా కొనసాగుతూ ఉంటాయి, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. మొట్టమొదటగా మేము చెప్పదలిచింది ఏంటంటే రేపు ఉదయం 9:30 గన్ పార్కులో మా మౌన దీక్ష ఉంటుంది. అఖిల పక్ష నాయకులు ఆల్ పార్టీ లీడర్స్తో రేపు ఉదయం 9:30 గన్ పార్కులో మౌన దీక్ష ఉంటుంది. మౌన దీక్ష ప్రధానమైన ఉద్దేశం మా నిరసన ప్రభుత్వానికి తెలియజెప్పటమే. ఆ ఆలోచనతో రేపు ఉదయం 9:30 మౌన దీక్ష. చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుద్దామనుకున్నాం, కానీ వారు ఢిల్లీలో ఉన్నారు, వచ్చే అవకాశం లేదు. మా వినతి పత్రాన్ని చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు ఇవాళ పంపించేస్తాం. మూడోది ఏంటంటే 15 నాడు చెలో ధర్నా. ఈ కార్యక్రమాలు కూడా అన్ని పక్షాలు అంగీకరించినాయి. అందరి సహాయంతో సహకారంతో 15 నాడు కార్యక్రమాన్ని, రేపు ఉదయం మౌన దీక్ష కార్యక్రమాన్ని కూడా మేము కొనసాగిస్తున్నాం. అఖిల పక్ష నాయకులు వారి టీడీపీ నుంచి బోడ జనార్దన్ గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు అధికార ప్రతినిధి, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు వచ్చారు, సిపిఐ నుంచి ఆదిరెడ్డి గారు, సిపిఎం నుంచి డిడి నరసింహారావు గారు, సిపిఐ ఎంఎల్ నుంచి రమాదేవి గారు, తర్వాత న్యూ డెమోక్రసీ నుంచి సంధ్య గారు, వీరందరూ కూడా ఈరోజు పాల్గొన్నారు. మొత్తం ప్రజా సంఘాలన్నింటి తరఫున కో కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి నలుమాస కృష్ణ, హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి జీవన్ కుమార్ గారు, అందరం కూడా ఈరోజు డీజీపీని సజయ్ గారు కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు సహాయం అందించేటువంటి వేదిక, వాళ్ళు కూడా ఇవాళ వచ్చి డీజీపీ గారితో మాట్లాడిండ్రు. మేమందరం కలిసి వారితో అరగంట పైన చర్చ చేసినాం. ఖచ్చితంగా ఒక సానుకూల నిర్ణయం రావాలని మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యథాతథంగా ధర్నా చౌక్ను కొనసాగించండి. ఆ దాన్ని సాధించుకోవటం కోసం మా నిరసన కార్యక్రమాలు యథాతథంగా రేపు ఉదయం 9:30 గన్ పార్క్ వద్ద నిరసన మౌన దీక్ష అరగంట పాటు, ఎల్లుండి 15 నాడు మాది చలో ధర్నా చౌక్ కార్యక్రమం రెండు కూడా కొనసాగుతాయి. మాకు ఇదివరకటి వల్లనే మీడియా కూడా సహకరించి న్యాయసమ్మతమైన ఈ డిమాండ్లకు మీరు కూడా తోడ్పాటు అందించాలని. నిరసన తెలిపే వేదిక లేకపోతే రాత్రి నేను చూస్తున్న వెనిజుయేలా నగరం కరకాస్లో ఎంతటి ఒక విచ్ఛిన్నం అనేది చెలరేగిందని చాలామంది రిసెప్షన్స్ రాసి ఒక చోట వేదిక ఉంటే నిరసన తెలుపుతారు, లేనప్పుడు ఏమవుతుంది, ప్రతి స్థలం నిరసన వేదికగా మారుతుంది. ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. గత అనుభవాలు కూడా మనకు చెప్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు పరిశోధనలో కూడా ఈ విషయాలను వారు వెల్లడించింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే మేము చెప్పేది ఒక ప్రజాస్వామిక సత్సంప్రదాయాలను పెంపొందించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని
మేము కోరుతున్నాం తెలంగాణ ఈ సంప్రదాయాలు ఉండబట్టే తెలంగాణ తెచ్చుకోగలిగిన ఇప్పటికీ ప్రజలకు ఆ తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లాంటి సంప్రదాయాలను పుట్టించింది. దానికి విరుద్ధంగా ప్రత్యేక రాష్ట్రంలో వ్యవహరించడం అంటే మరి మనం సృష్టించుకున్న భూదోటను మనమే నరికినట్టు అవుతుంది. ఇట్లాంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఒక మాట ఒక్క మాట మీరు గమనించాలి ఏంటంటే మాది ఏ కార్యక్రమం విఫలం కాలే, అన్ని సఫలమే అయినాయి. ఏ ఉద్యమానికి ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రజలను చైతన్యపరచడం, ఆ విషయంలో మేము సంపూర్ణంగా విజయం సాధించడం, ప్రభుత్వానికి మా యొక్క ఆకాంక్షలను చేరవేయటం. ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ల పట్ల స్పందించకపోతే అది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కానీ మా వైఫల్యం కాదు. మేము సాఫల్యమే సాధించినాం. ఇప్పటికి కూడా ధర్నా చౌక్ విషయాన్ని లేవనెత్తడంలో మేము ఇప్పటికే విజయాన్ని సాధించినాం, మూడు పాళ్ళు విజయాన్ని సాధించినాం. ఇప్పటి వరకు 3,000 మంది దీక్షల్లో కూర్చున్నారు. 26 రోజుల దీక్షలో 3,000 మంది దీక్షలో కూర్చున్నారు. ఈ 3,000 మందిలో ఎవరెవరు ఉన్నారంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అధ్యాపకుల సంఘాలు, జర్నలిస్టులు, మహిళలు, న్యాయవాదులు, రాణి వర్గం లేనే లేదు, సబ్బండ వర్ణాలు ఆడికొచ్చి కూర్చున్నాయి, తమ నిరసన తెలియజెప్పినాయి. ఇన్ని వర్గాలను కదిలించినాక మేము ఫెయిల్ ఎట్లయితామండి? మా లక్ష్యం నెరవేరినట్టే. కాబట్టి మేము ఫెయిల్ అయ్యే ముచ్చటే లేదండి. నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వ వైఫల్యం కానీ అది మాది కాదు. హమ్తో ఏ సాఫ్ బతాయే డీజీపీ సాహబ్ కో ఐసా కల్ ఏ ప్రోగ్రామ్ హోనే వాలా హై తో నాకామ్ కర్నా తో సహీ తరీకా నహీ హోతా. జమ్హూరియత్ మే హర్ ఏక్ ఆద్మీ కో అప్నే అప్నే ఖయాలాత్ సబ్కే సామ్నే రఖనే కా సర్కార్ తక్ పహుంచానే కా ఏక్ మౌకా దియా జాతా హై. హమే భీ దస్తూర్ సే హమే హక్ మిలా ఔర్ హక్ కా పాబందీ కర్నా సర్కార్ కీ జిమ్మేదారీ. హాలాంకి సుప్రీం కోర్ట్ ఏ సాఫ్ బతాయా హక్ కీ పాబందీ సర్కార్ కీ జిమ్మేదారీ హై, లా అండ్ ఆర్డర్ కే నామ్ పర్ ఇస్కో కుచల్నా సహీ తరీకా నహీ హోతా. తో హక్ కీ పాబందీ కర్నా యే దాయరే మే హీ సర్కార్ లా అండ్ ఆర్డర్ ఖాయిమ్ కర్ సక్తే, లేకిన్ ఇస్కో హక్ కుచల్ కర్ ఇస్కో మిటా కర్ కామ్ కర్నే కా కామ్ జో హై వో సుప్రీం కోర్ట్ ఇస్కో గలత్ సమ్జా గలత్ బతాయా అభీ. 15 తారీఖ్ ప్రోగ్రామ్ హమ్ అరెస్ట్ హోంగే, లాఠీ కా మార్ ఖాయేంగే, లేకిన్ హమ్ జాయేంగే. మక్సద్ హమారా సబ్ లోగ్ కో బతానా, ఐసా ఏక్ జగహ హోనా చాహియే, క్యోంకి సబ్ లోగ్ అప్నే ఆవాజ్ దునియా కో సునానే కా జరూరత హై. ఇసీ కా నామ్ హై జమ్హూరియత్. అగర్ వో జగహ నహీ, వో మౌకా నహీ, వో జమ్హూరియత్ కైసా బన్ సక్తా? ఔర్ తెలంగాణా కా మక్సద్ భీ వహీ హై, హమ్ యే జమ్హూరియత్ కే హుసూల్ హమ్కో పాబందీ కే లియే లడే థే. అబ్ ఐసా కైసా హో సక్తా జిస్ హమేనే జిస్ అచ్చా గుల్దస్తా హమ్నే బనాయా ఉస్కో కోయి అగర్ తోడ్ డాలింగే హమే భీ దుఃఖ్ హోతా హై. తో హమ్ చాహతే హై జిస్ వాల్యూస్ కే లియే హుసూలోం కే లియే హమ్ లడే, ఉస్ హుసూలోం కా పాబందీ హమ్ చాహతే హై, ఉసీ కే లియే హమారా లడాయి హై. యే కోయి జగహ కే లియే లడాయి నహీ హై, యే ఏక్ జమ్హూరియత్ కే లియే హకోన్ కే లియే లడాయి హై. యే లడాయి జరూర్ ఆగే చలి హై. తో హమ్ టీడీపీ నుంచి బోడ జనార్దన్ గారు, మాజీ మంత్రివర్యులు ఒక్కొక్క మాట అందరు కూడా చెప్తారు. మీడియా ప్రతినిధులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దలు ఇప్పుడే చెప్పారు ఆలస్యమైనందుకు కమిషనర్ ఆలస్యంగా రావడం జరిగింది. ముఖ్యంగా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అఖిల పక్షంతో కలిసి ఇప్పటికే కలెక్టరేట్లో ముందు ధర్నా చేసి మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పేద ప్రజల హక్కు, పేద ప్రజల గొంతు నొక్కన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని కోదండరెడ్డి గారి నాయకత్వాన మేమందరం కూడా కలిసి 15 నాడు చేసే చెలో ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దయాకర్ ధర్నా చౌక్ వరకు ధర్నా చేసే పరిస్థితి తీసుకురావద్దని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాత్రం ఇది నాకు సంబంధం లేని అంశం, అది పోలీసుల వ్యవహారంగా ఇప్పటికే తేల్చినప్పటికీ ఇన్ని రోజులైనప్పటికీ కూడా ధర్నా చౌక్ రీస్టోర్ చేయకపోవడం అనేది పోలీసులు దీన్ని అడ్డుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి డీజీపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి తొందరలోనే నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది.
కానీ ఊరి బయటనో పీర్జాది కూడానో లేకపోతే ఉప్పలో లేదు శంషాబాదో కాదు, హైదరాబాద్లో ప్రత్యామ్నాయాలు కూడా మేము చూపించడం జరిగింది. అవసరమైతే గతంలో సాగరహారం జరిగిన ప్రాంతం కూడా ఉంది, లేదంటే ఎన్టీఆర్ అది గార్డెన్ కూడా ఉంది పక్కనే, ఇందిరా పార్క్ పక్కనే, దాన్నైనా చూడండి. కానీ ప్రజల నిరసన హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లేదు అని చెప్పే ప్రయత్నం మేము చేసినాం. తొందరలోనే ఇవన్నీ కూడా వారు తొందరలో అఖిలపక్షంతో మాట్లాడిన తర్వాత తన పీపుల్తో కూడా ఎవరైతే కమిషనర్ ఉన్నారో పోలీసులతో కూడా కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తే పోలీసులకు పరిష్కారం దొరకదు. ఇది ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక వెతుకుతున్నట్టుగా పోలీసులు భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆక్యుపై ధర్నా చౌక్ అనే కార్యక్రమం కంటే ముందే నిర్ణయం తీసుకుంటే కనుక ప్రజలందరికీ కూడా మంచిదని చెప్పి ఒక ప్రయత్నం చేసినాం. దానికి డీజీపీ గారు సానుకూలంగా కనిపించినట్టుగా అనిపించినప్పటికి కూడా దీని వెనుక ఉన్న కారణం మాత్రం ప్రభుత్వం ధర్నా చౌకును లేకుండా చేస్తా అని చెప్పిన ఎత్తుగడలో భాగంగా పోలీసుల్ని ఇటువైపు మలిపినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి అది నిజం కాకుండా ఉంటే 15వ తారీఖు లోగానే మరి డీజీపీ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. 15వ తారీఖు నాడు ఆక్యుపై ధర్నా చౌక్ అనే దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. దాంతోపాటు పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా దాంట్లో పాల్గొనడానికి వారు రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు కూడా గన్ పార్క్ దగ్గర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ధర్నా చౌక్ పరిరక్షణ అధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు